స్టూడెంట్స్ ఈ రోజు మన క్లాస్ లో 7వ తరగతి చెందిన ఉపవాచం నాట్య లెసన్ సిక్స్త్ లెసన్ ఎందుకు పారేస్తానన్న శాగతి స్వామయ్యగారు రచించారు మూలం కథా శ్రవంతి నుండి గ్రహించబడింది ఇది ఒక విద్యార్థి యొక్క చదువుకోవాలని ఒక తృష్ట కోరిక ఈ లెసన్ లో మనకు కనిపిస్తాం కృష్ణుడు చిన్న విద్యార్థి చదువుకునే విద్యార్థి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూలి పనులు చేసుకుని జీవిస్తూ ఉంటారు ఆ సంవత్సరం కృష్ణుడిని వాళ్ళ నాన్నగారు చదువు మార్పించేసింది కారణం ఏంటంటే ఫీజులు కట్టలేపే పుస్తకాలు కొనలేపే అందువల్ల ఆ విద్యా సంవత్సరం కృష్ణుడిని చదువు మార్పించేసి కృష్ణుడికి చదువుకోవాలనే కోరిక ఎక్కువ ముఖ్యంగా కృష్ణుడు తెలుగు గల విద్యార్థి క్లాసులో మంచి మార్పులు తెచ్చుకుంటాడు మ్యాథ్స్ లో లెక్కల్లో వందకు వంద మార్పులు తెచ్చుకుంటాడు అలాగే ఎప్పుడు క్లాసులో ఫస్ట్ ర్యాంక్ లో ఉంటాడు లేదా సెకండ్ ర్యాంక్ లో ఉంటాడు అందుకని కృష్ణుడు అంటే ఆ క్లాసు విద్యార్థులందరికీ చాలా ఇష్టం బాగా చదువుతాడు బాగా చదివే స్టూడెంట్ అంటే అందరూ లైక్ చేస్తారు కదా బాగా ఇష్టపడతారు కదా అలాగే ఉపాధ్యాయులు కూడా కృష్ణుడు అంటే ఇష్టమే బాగా చదువుతాడు రైటింగ్ బాగా నీట్గా రాస్తాడు అని కృష్ణుడు పేద విద్యార్థి వాడు పేదరికంలో ఉన్నవాడు ఫీజు కట్టి చదువుకునే స్తోమం లేదు కానీ కృష్ణుడి దగ్గర మంచి చదువు పేదరికం ఉన్న మంచి చదువు ఇచ్చాడు భగవంతుడు కృష్ణుడికి కృష్ణుడికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం ఆ సంవత్సరం మా నాన్నగారు చదువు చేసి ఒక రోజున కృష్ణుడి తండ్రి కృష్ణుడికి డబ్బులు ఇచ్చి అరే బండి కొట్టుకాడికి వెళ్ళి చుట్టలు కొనుక్కురా అని చెప్పన్నాడు ఆ బండి కొట్టు కూడా స్కూల్ అవతారం ఆ బండి కొట్టు దగ్గరికి వెళ్ళాలంటే స్కూల్ మీదకి వెళ్ళాలి కృష్ణుడు డబ్బులు తీసుకున్నాడు బడ్డీ కొట్టు దగ్గర వాళ్ళ నాన్నగారికి చుట్టలు కొనుక్కొస్తా కానీ పరిగెత్తుకుంటే వెళ్ళాడు దాన్ని స్కూల్ మీద వెళ్తున్నాడు ఆ సమయంలో స్కూల్ 8:30 కాడించి విద్యార్థులు వస్తున్నారు స్కూల్కి వస్తున్నారు ఉపాధ్యాయులు కూడా వస్తున్నారు వాళ్ళతోటి స్నేహితులు కూడా వస్తున్నారు స్కూల్లో ఆ స్కూల్ చూడగానే కృష్ణుడికి చాలా బాధేసింది అందరూ స్కూల్కి వెళ్తున్నారు అందరూ చదువుకుంటున్నారు నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను నేను కూడా చదువుకోవాలి అని బాధేసింది ముఖ్యంగా ఉపాధ్యాయులు కృష్ణుడిని మెచ్చుకున్న సంఘటనలు కృష్ణుడికి గుర్తొచ్చింది అలా అక్కడే నిలబడిపోయాడు స్కూల్ ఎదురుగాలి అంతలోకి వాడు స్నేహితుడు కృష్ణుడి స్నేహితుడు నరసింహం వచ్చాడు వచ్చి కృష్ణుడిని చూసి ఎలా కృష్ణ స్కూల్కి రావట్లేదే మన వాళ్ళంతా స్కూల్లో చేయలేదు నువ్వేం చేయలేదు ఎప్పటి నుంచి వస్తావు స్కూల్గా అని అడిగాడు కృష్ణుడు అప్పుడు కృష్ణుడు స్వామాల నుంచి వస్తానురా నేను అని అన్నాడు వాస్తవంగా కృష్ణుడిని చదివించడం వాళ్ళ ఆలుగా ఫీజులు లేవు కట్టడానికి పుస్తకాలు కొట్టడానికి డబ్బులు లేవు తింటానికి డబ్బులు లేని వ్యక్తి ఎలా చదివిస్తారు కృష్ణుడిని కానీ ఆ విషయాన్ని నరసింహుకి చెప్పాల స్వామాల నుంచి జాయిన్ అవుతానా అన్నాడు తొందరగా జాయిన్ అవ్వాల ఇప్పటికే చాలా క్లాసులు వచ్చేసారు ఇప్పటికి వచ్చి జే సెక్షన్ వరకు కూడా వచ్చింది నువ్వు తొందరగా చేరకపోతే ఇంకా లాస్ట్ సెక్షన్లో చేరుస్తాను నేను అని అన్నాడు నరసింహ అంటే అన్ని సెక్షన్లు వచ్చినాయా అంతమంది వచ్చారా అన్నాడు నువ్వు తొందరగా చేరాలి పుస్తకాలు కూడా కొనుక్కో నేను పుస్తకాలు కొనుక్కున్నాను రే ముఖ్యంగా స్టోర్లో ఉన్న పుస్తకాలు మన స్కూల్ వాళ్ళ స్టోర్ ఉంది కదా అక్కడ మాత్రమే కొనుక్కో బయట కొనుక్కుంటే చాలా డబ్బులు ఎక్కువ అవుతాయి స్టోర్లో చాలా తక్కువ నేను అన్ని పుస్తకాలు కొనుక్కున్నాను చూడు కావాలంటే ఇంగ్లీష్ పుస్తకం అని చెప్పి కృష్ణుడికి ఇచ్చాడు నరసింహ ఆ పుస్తకం తీసుకున్నాడు కృష్ణుడు కొత్త పుస్తకం దగ్గర పెట్టుకుని చూశాడు తిరగేశాడు అది చాలా అద్భుతంగా ఉంది దాంతో ఉన్న వాసన కూడా చూశాడు కొత్త పుస్తకం కృష్ణుడు ఆ పుస్తకం తీసుకుని చక్కగా ఇలా పేజీలు తిరిగేస్తాడు కొత్త పుస్తకం కదా మంచి స్మెల్ వస్తుంది భలే వాసన వస్తుందిరా ఇలాంటి కొత్త పుస్తకాల్లో పుస్తకాల వాసన అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు కృష్ణుడు నాకు కూడా ఇష్టం అన్నాడు నరసింహుడు సరేలే నీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్లో నాకు 64 మరి ఫస్ట్ ఎవరన్నా శకుంతల 68 4 మార్కులు ఎక్కువ నాకన్నా ఎక్కువ శకుంతలకు అన్నాడు కృష్ణుడు శకుంతలకు ఎలా వచ్చిందిరా అని అడిగాడు నరసింహుడు శకుంతలకు ఎలా బాగా రాసిందిరా టీచర్ వేసాడు 4 మార్కులు కొట్టేసింది అని అన్నాడు కృష్ణుడు ఇలా శకుంతల మీద సంభాషణ వచ్చింది శకుంతల కూడా వాన్ క్లాస్మేట్ స్టూడెంట్ బాగా చదువు ఇంగ్లీష్లో కృష్ణుడి కన్నా 4 మార్కులు ఎక్కువ వచ్చింది ఆడపిల్లలు కదా అందుకని టీచర్లు ఆడపిల్లలకు మంచి మార్కులు వేసేస్తున్నారా అని అన్నాడు నరసింహుడు గిట్టగా అదేం కాదు శకుంతల బాగా చదువుతుంది అని అన్నాడు అంతలోకి శకుంతల రానే వచ్చింది కృష్ణ నీకన్నా ఇంగ్లీష్లో నాకు 4 మార్కులు ఎక్కువ నేను ఇంగ్లీష్లో ఫస్ట్
ni tersa anadi Krishnudu. Krishnudu urukumottanato mayasra first amma 100 marks vachindi naaku anadi Krishnudu. Sare nu school ki raakada nenu antanu velugutte ani cheppi velipoyi. Narsim kuda toraga jarra nu cheyithe lessons kuda begin chesadu paatalu kuda cheppestunnaru nu jarra tappanisariga ani cheppi velipoyi Narsim. Sekuntala kuda velugottagane class ki velipoyi. Motto pillalanta school lo unnaru. Prasyaptam undi school vaaku class lo teacher paatalu cheppe sabdam maatrame vinapadtam silent ga undi school anta anto mundu velugottam mundu pillalanta raalagodam kondutha school ki velaru akkade nilabadipoyi school edirigaani nilabadipoyi akkade school ekka chustunnadu eppudu chukram chestanu ani cheppi nenu koduku tirigi raa intiki raa venne Krishnudu naanna garu aa school ki adigindi chusi akkada nilabadi unna Krishnudu chusi ya chukram teesiramani pampichadu నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి ఏం చేస్తావు ఇక్కడ నువ్వు అని కొసుకున్నాడు కృష్ణుడు వాడి నాన్నగారిని చూడగానే ఎక్కడే దుఃఖం వచ్చింది వెంటనే వాడి నాన్నగారిని కావ తెచ్చుకుని నీ స్కూల్ కి వెళ్తానా చదువుకోవాలన్నా నాన్న నాకు మంచి పుస్తకాలు కొన్నాను కొత్త పుస్తకాలు కొన్నాను నా తోటి వాళ్ళంతా స్కూల్ కి వెళ్తున్నారు నేను చదువుకుంటాను నేను ఇలాంటి పనులు చేయను అని కృష్ణుడు మారం చేశాడు ఏడుస్తూ బాగా దుఃఖపడుతూ ఏడుస్తూ మారం చేశాడు ఆ మారం చూసిన తర్వాత కృష్ణుడు తల్లికి బాధేసి కృష్ణుడు తోటి వాళ్ళంతా స్కూల్లోకి వెళ్తున్నారు నా పిల్లలు స్కూల్లోకి వెళ్ళలేకపోతున్నారు పేదరికం వాళ్ళు వీళ్ళు ఈ పనులు వాడుకుంటున్నారు చుట్టూ తీసుకురావాలి సరుకులు తీసుకురావాలని పంపిస్తున్నారు అని చెప్పి బాధపడ్డాడు బాధపడి తప్పనిసరిగా చేస్తానేనా డబ్బులు ఉన్నప్పుడు పుస్తకాలు కొంటానేనా ఎడదప్పదు ఇంటికి వెళ్దాం అన్నాడు కుదరదు నా పుస్తకాలు కొట్టే ఇంటికి వస్తాను లేకపోతే నేను రాను నన్ను స్కూల్లో చేరుస్తావు లేదా ఈ డబ్బులతో నా పుస్తకాలు కొనిపెట్టాను వాళ్ళ నాన్నగారు కూడా కృష్ణుడి పట్టుదల చూసి వాడు బాగా చదువుతాడని వెంటనే తనకున్న వ్యసనం ఏంటని చుట్టాలు కావచ్చు దాన్ని మానుకున్నాడు నా కొడుకు కోసం కష్టపడైనా సరే కష్టపడి డబ్బులు కట్టి చదివించాల్సిందే అని నిశ్చయించుకున్నాడు వెంటనే ఆ కృష్ణుడికి ఇచ్చిన డబ్బులు ఎలా డబ్బులు ఉన్నాయా అని అడిగాడు ఎందుకు లేవు నాన్న ఎందుకు పారేస్తాను నా దగ్గరే ఉన్నాయి అని అన్నాడు ఎందుకు పారేస్తాను నాన్న నా దగ్గరే ఉన్నాయి డబ్బులు నాన్న సరే రమ్మని తీసుకుని కృష్ణుడు తీసుకుని ఆ స్కూల్ స్టోర్ దగ్గర తీసుకెళ్ళాడు స్టోర్ దగ్గర ఇంగ్లీష్ పుస్తకం కొన్నాడు కృష్ణుడి ఆ పుస్తకం చూడగానే కృష్ణుడికి ఎవలేని సంతోషం వచ్చింది పేదరికంలో ఉన్న కృష్ణుడు మంచి చదువు చదివాడు చదువు అంటే ఎంతో ఇంట్రెస్ట్ కలిగినవాడు ఉత్సాహం కలిగినవాడు చదువు అంటే కృష్ణుడికి వల్లవాళ్ళు ప్రేమ అందువల్ల క్లాసులు కూడా బాగా చదువుతాడు కృష్ణుడికి కట్టుకోటానికి నిక్కరు చిరిగిపోయినా చొక్కాయి చిరిగిపోయినా గుండీలు మొత్తాలు ఊడిపోయినా అలాగే స్కూల్కి వెళ్తూ ఉండేవాడు చదువు పట్ల కృష్ణుడుకున్న ఇంట్రెస్ట్ ధ్యాస తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్కి అలా ఉండాలి ఇది స్టోరీ కథ కృష్ణుడి తండ్రి మారాడు తన కొడుకు కోసం తనకున్న వ్యసనాన్ని మానుకుని పుస్తకాలు కొన్నాడు అంటే తర్వాత పాఠశాలలో చేర్చి ఉన్నాడు స్టూడెంట్స్ మీరు కూడా ఒకసారి ఈ నాట్య వ్యసనాన్ని ఒకసారి చదవండి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్లో చదవండి టెక్స్ట్ బుక్ లేకపోతే మీకు మెటీరియల్ ఉంది మెటీరియల్లో చక్కగా కథ ఇది ఇక్కడ ఇచ్చాడు చూడండి ఎందుకు పారేస్తాను కథను క్లుప్తంగా క్షిప్తంగా రాయండి అని ప్రశ్న ఉంది దానికి సంబంధించిన ఆన్సర్ కింద ఇచ్చారు ఆన్సర్ మీరు చదవండి మీకు లెసన్ పూర్తిగా అర్థమవుతుంది టెక్స్ట్ బుక్ లేకపోతే మెటీరియల్ అన్న ఎందుకు పారేస్తాను అన్న కథని క్లుప్తంగా రాయండి అన్నాడు కదా మనం ఫస్ట్ నుంచి రాయండి కృష్ణుడు పేదరికంలో పుట్టినవాడు వాడు నాన్నగారు కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు పేదరికం వల్ల కృష్ణుడు చదివించలేదు కృష్ణుడు స్కూల్ మానేసి ఇంటి దగ్గరే ఉన్నాడు ఒకనాడు తండ్రి చుట్టాలు తీసుకురామని డబ్బులు ఇచ్చాడు కృష్ణుడు దగ్గర ఉన్న బట్టి కొట్టుకెళ్ళాడు అక్కడికి వెళ్తున్నప్పుడు పక్కనే స్కూల్ స్కూల్లో పిల్లలందరూ వెళ్తున్నారు స్కూల్ టైం అయింది పిల్లలందరూ వెళ్తున్నారు కృష్ణుడికి చాలా బాధేసి తన తోటి వాళ్ళంతా స్కూల్కి వెళ్తుంటే చూస్తూ అక్కడే నిలబడిపోయాడు ఆ నిలబడి ఉన్నప్పుడు కృష్ణుడికి అంతకుముందు మంచి మార్కులు వచ్చినప్పుడు వాడు ఉపాధ్యాయుడు మెచ్చుకున్న సంఘటన గుర్తొచ్చింది ఇంకా బాధేసింది కృష్ణుడికి ఎప్పటికైనా సరే నేను చదువుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో నేను చదువుకోవాల్సింది అని అనుకున్నాడు కృష్ణుడు అంతలోకి వాడు మిత్రుడు రావడం నరసింహం నేను కొత్త పుస్తకాలు కొనుక్కున్నాను నువ్వు కూడా కొనుక్కోమని చెప్పడం నేను జాయిన్ అయిపోయాను నువ్వు కూడా జాయిన్ అవ్వమని అడగటం ఇవన్నీ కృష్ణుడికి బాధేసింది అందుకని కృష్ణుడు నిజంగా జాయిన్ అవుతాడో లేదో తెలియదు కృష్ణుడికి వాడు నాన్నగారికి డబ్బులు కట్టే స్తోమత లేదు అసలు ఇంట్లో గడవటమే కష్టంగా ఉంది అలాంటిది
కృష్ణుడు ఏమన్నాడు తన మిత్రుడితో, సోమవారం నుండి నేను స్కూల్లో జాయిన్ అవుతాను. తర్వాత నర్సింహ దగ్గర ఉన్న పుస్తకాలు తీసుకున్నాడు, కొత్త పుస్తకాలు. దాని వాసన కమ్మగా ఉందని ఎంతో ఇష్టపడ్డాడు. తర్వాత స్కూల్కి రమ్మని నర్సింహ చెప్పేసి వెళ్ళిపోయాడు. శకుంతల వచ్చింది, నాకు ఇంగ్లీష్లో మంచి మార్కులు వచ్చినాయి అన్నాడు. నాకు కూడా మంచి మార్కులు వచ్చినాయి అన్నాడు. నీకు 54, నాకు 68 వచ్చినాయి, ఇంగ్లీష్లో ఫస్ట్ నేనే అని చెప్పి కృష్ణుడిని ఆట పట్టించింది. నాకు మ్యాథ్స్లో ఫస్ట్ మార్క్ వచ్చినమ్మా, 100కి 100 మార్కులు వచ్చినాయి, 100కి 100 వచ్చినాయి అని శకుంతలకు గర్వంగా చెప్పాడు కృష్ణుడు. కృష్ణుడు పేదవాడైనా చదువుకునే విద్యార్థి, చదువు పట్ల ఎంతో ఇంట్రెస్ట్ కలిగేవాడు, ఉత్సాహం కలిగేవాడు, చదువుకోవాలని కోరిక కలిగేవాడు కృష్ణుడు. తర్వాత కృష్ణుడు నాన్న వచ్చి, నీకు చుట్టలు తీసుకురమ్మని పంపిస్తే ఎక్కడున్నావేరా అని కోప్పడ్డాడు. తన తండ్రిని చూసి కావు తెచ్చుకుని కృష్ణుడు ఏడ్చాడు, నన్ను స్కూల్లో చేర్చు, కొత్త పుస్తకాలు కొను అని ప్రాధాయపడ్డాడు. కొడుకు ఏడుస్తుని చూసి, కొడుకు ప్రాధాయపడటం చూసి కన్న తండ్రి తన వ్యసనాన్ని మార్చుకుని చుట్టం కొనుక్కురామని ఇచ్చిన డబ్బులతో స్టోర్ రూమ్ తీసుకెళ్లి ఇంగ్లీష్ పుస్తకం కొనిపెట్టాడు, కృష్ణుడిని స్కూల్లో చేర్చాడు. ఇది ఎందుకు పారేస్తాను నాన్న, ఈ టైటిల్ ఎక్కడొచ్చిందంటే కృష్ణుడి తండ్రి కృష్ణుని అడుగుతాడు, ఎరా డబ్బులు ఇచ్చాడు కదా, ఉంచావా పారేసావా, చుట్టం కొనుక్కురామని ఇచ్చాడు కదా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అంటారు, ఎందుకు పారేస్తానన్నా, నా దగ్గర ఉండే డబ్బులు పదా స్టోర్ దగ్గరికి వెళ్ళి నా పుస్తకాలు కొనిపెట్టి కానీ అని చెప్పి అక్కడి నుంచి అంటే తీసుకెళ్ళి ఇంగ్లీష్ పుస్తకం కొనుక్కున్నాడు కృష్ణుడు. ఇది కథ. రెండవ ప్రశ్న, కృష్ణుడికి చదువు అంటే ఎంత ఇష్టమో మీట్ మాటలో చెప్పాడు. కృష్ణుడికి చదువు అంటే చాలా ఇష్టం. చిరిగిపోయిన చొక్కా ఉన్నా, చిరిగిపోయిన నాకు నిక్కరు ఉన్నా అట్లాగే పడికెళ్తూ చదువుకుంటా ఉంటాడు. క్లాసులో ప్రథమ స్థానంలో ఉంటాడు, మ్యాథ్స్లో 100కి 100 మార్కులు తెచ్చుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా అతని మార్కులు చూసి క్లాసులో ఉన్న విద్యార్థులంతా కృష్ణుడితో స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఉపాధ్యాయులు కూడా కృష్ణుడిని మెచ్చుకుంటూ ఉంటారు. అంతమంది విద్యార్థులు కృష్ణుడిని మెచ్చుకుంటే ఉపాధ్యాయులు కృష్ణుడికి గర్వంగా ఉంటాం. ముఖ్యంగా అంతమంది ముందు మెచ్చుకుంటాం ఉంటే కృష్ణుడికి చదువుకోవాలని కోరుకున్న పేదరికం వల్ల వాళ్ళ నాన్నగారు ఫీజులు కట్టలేక పుస్తకాలు కొనలేక చదివించలేకపోయాడు. అయినా సరే కృష్ణుడు తప్పనిసరిగా వాళ్ళ నాన్నగారు ఒప్పించి పుస్తకాలు కొనుక్కున్నాడు. కొడుకు కోసం, కొడుకు చదువు కోసం తనకున్న చుట్టలు కాల్చే వ్యసనాన్ని కూడా మానుకుని పుస్తకాలు కొనిచ్చాడు కృష్ణుడు తండ్రి. కృష్ణుడికి చదవండే వలమాన అభిమ, ఎంతో ప్రేమ అని చెప్పవచ్చు ఈ ప్రశ్నకి ఆన్సర్. అలాగే థర్డ్ వన్, కృష్ణుడి తండ్రి లాంటి వ్యసనం కాదు, సమాజం ఉన్నారు కదా, వాడి ప్రభావం పిల్లలపై ఎలా ఉండదు. కృష్ణుడి తండ్రి లాంటి వాడు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. కృష్ణుడి తండ్రి లాంటి వాడు ఈ సమాజంలో 100కి 50% మంది ఉన్నారు, సకాలి శాతం మంది ఉన్నారు. ముఖ్యంగా డబ్బులు వాడి అవసరాలకు వాడుకుంటారు, కుటుంబ పోషణకు వాడుకుంటారు, కానీ పిల్లలకి మంచి పుస్తకాలు కొనం, ఫీజులు కట్టం, చదువు ఏమైపోయినా సరే వాళ్ళ వ్యసనాలకి ఖర్చు పెట్టుకుంటారు. ఆదివారం అయ్యిందంటే చికెన్ కోసమను, మటన్ కోసమను, ఫిష్ కోసమను కనీసం ఏసంగా 500 రూపాయలు ఖర్చు పెడతారు. నెలలో 4 వారాల్లో 400-500 ఖర్చు పెడతారు. మధ్య మధ్యలో తినాలి అనే కోరికతో ఎంతో కొంత తెచ్చుకుని మాంసం అనే పేరు చెప్పి తినేస్తూ ఉంటారు. కానీ పిల్లలకు పుస్తకాలు కొనడానికి వెనకడతారు, పిల్లలను చదివించడానికి వెనకడతారు. అలాగే మన సమాజంలో మద్యపానాన్ని అలవాటు పడిన ఎంతోమంది తండ్రులు ఉన్నారు. వాళ్ళ చదువు గురించి ఆలోచించరు, వాళ్ళ పిల్లల చదువు గురించి ఆలోచించరు. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ వ్యసనాలు మానుకుని పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడి కృషి చేసి ప్రతి రూపాయి కొడగట్టి వాళ్ళ చదువుకే వెచ్చించాలి. ముఖ్యంగా పిల్లలకి తిండి పెట్టడం కాదు ప్రాముఖ్యత, పిల్లలకి మంచి పట్ల కొనిచ్చడం కాదు, మంచి చదువు చెప్పించడం తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైన కర్తవ్యం. తండ్రి అనే వ్యక్తి కుటుంబ పెద్ద కాబట్టి, కుటుంబాన్ని పోషించే వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా బాధ్యత కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అంతే తప్ప వ్యసనాలకు లోనై వాళ్ళ యొక్క పిల్లల్ని, కడుపుని కనుకున్న పిల్లల్ని అన్యాయం చేయడం తప్పు దారుణం. కాబట్టి తండ్రి పాత్రలో ఉన్న ప్రతి వ్యక్తి, తండ్రి స్థానంలో ఉన్న ప్రతి వ్యక్తి, కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళ పిల్లలకి అవసరం వస్తే ఒక పూట
తిండి మానైనా సరే వాళ్ళ పిల్లలను చదివించుకునే బాధ్యత వాళ్ళకు ఉండాలి. చదువు యొక్క గొప్పతనం వాళ్ళు తెలుసుకోవాలి. వ్యసనాలు మానుకోవాలి. అనవసరమైన ఖర్చులు దోబరా ఖర్చులు మానుకుని పిల్లల చదువుకే రూపాయి రూపాయి పెట్టుబడి పెట్టి వాళ్ళ మంచి చదువులు చదివించాలి. అది తల్లి బాధ్యత. మన సమాజంలో ప్రతి వ్యక్తి వ్యసనాలకు లోనవ్వకుండా పిల్లల చదువు పట్ల బాధ్యతగా చదివిస్తే మంచి పౌరులు పుడతారు, మంచి సమాజం మన దేశం. అలా కాదని చెప్తే పిల్లలు అనేక రకాలుగా మారుతూ ఉంటా ఉంటారు. స్టూడెంట్, దీనిలో మీకు తెలిసిన ఆన్సర్ ఇచ్చారు. ఒకసారి చదువుకుంటే వస్తుంది, చదవడం. మన సమాజంలో కృష్ణునాటి విద్యార్థులు ఎందరో వచ్చుకో, వాళ్ళకి మీరు ఎలాంటి సాయం చేస్తారు? మన సమాజంలో కృష్ణునాటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. పాపం పేదరికంలో మా విద్యార్థులు వాళ్ళకి శాపం కాదు, దురదృష్టం. దురదృష్టంతో ఉంటారు. వాళ్ళు నిజంగా చదువుకుంటే మేలిమి ముత్యాలు లాంటి వాడు, ముత్యాలు లాంటి వాడు, మట్టిలో మాణిక్యాలు లాంటి వాడు, వాళ్ళకి చేయతనే వాడు. సాధ్యమైనంత వరకు పుస్తకాలు కొనిస్తాను, వాళ్ళకి మంచి బట్టలు కొనిస్తాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళకి ఏదైనా మంచి పాఠశాలలో చేర్పిస్తాను నేనైతే. అలాగే మా ఉపాధ్యాయుల సహాయంతో వాళ్ళకి కావలసిన ఏదైనా అర్థం కాని విషయాన్ని సబ్జెక్టులో వాళ్ళకి తెలియచెప్తా ఉంటారు. ముఖ్యంగా బడికెళ్ళే పిల్లల కోసం కొన్ని సేవా సంస్థలు ఉన్నాయి. వాడు ఎలాంటి సహాయం చేస్తారో నేను కూడా వాళ్ళతో కలిసి అలాంటి సహాయం చేస్తాను. సమాజంలో కృష్ణుడు లాంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి నేను కూడా చేదోడు వాదోడుగా ఉంటాను. ఒక పక్క నా చదువు నేను చదువుకుంటూనే ఇలా పేద విద్యార్థులకి నేను సహాయం చేస్తాను. నా పాత పుస్తకాలు వాళ్ళకి సహాయం చేస్తాను. నేను రాసుకున్న మంచి నోట్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చి సహాయం చేస్తాను. నేను వేరే తరగతికి వెళ్తే అయిపోయిన తరగతి పుస్తకాలని నేను పేద పిల్లలకి పంచుతాను. అలాగే పెన్నులు, పెన్సిళ్ళు, వాళ్ళకి కావాల్సిన బాక్సులు, వాళ్ళకి కావాల్సిన బ్యాగ్ని నేను మా తల్లిదండ్రులని అడిగి వాళ్ళ ప్రోత్సాహంతో ఎలాంటి సహాయం చేస్తాను అనేది ఈ ప్రశ్నకి రాసు. స్టూడెంట్స్, ప్రశ్నలని చాలా తేలిగ్గా ఉంటాయి. లెసన్ ఒకసారి చదువుకోండి, మీరు మీకు అర్థమవుతుంది. నేను చెప్పగానే మీకు రావాలని వీలేదు. లేదు, వాస్తవంగా మీరు ఒకసారి విని నాకు రాల, నాకు అర్థం కాదు అంటున్నారు. ఒకసారి వినగానే ఒక అర్థం అవడానికి మీరు ప్రొఫెసర్ కాదు కదా. వీడియోని 1-4 సార్లు చూడండి. అలాగే చెప్పిన దాన్ని విని చదవండి. మీకున్న మెటీరియల్ చదవండి, తప్పనిసరిగా వస్తుంది అన్నమాట. అసలు ఒకసారి విని నాకు రాలేదేంటి, సార్ చెప్పింది అర్థం కాలేదేంటి అని అనుకోవద్దు. అది మీరు మూడవదనుకుంటారు. 1, మళ్ళీ అర్థం కాలేదా ఇంకోసారి అండి, అర్థం కాలేదా ఇంకోసారి అండి. క్లాస్ అయితే 45 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతాను, కానీ వీడియో ఎన్నిసార్లు నేను వచ్చు, మీకు ఇబ్బంది లేదు. అలాగే మెటీరియల్ తీసి ఓపెన్ చేసి ఒకసారి రెండుసార్లు చదవండి, ఈజీగా వస్తుంది. స్టూడెంట్, దీని తర్వాత దాంట్లో ఇంకో లెసన్ మిగిలిపోయింది, థర్డ్ లెసన్ ఆనందం. అది కూడా చెప్పిన తర్వాత మీకు నెక్స్ట్ 7th లెసన్ పెడతాను. ఓకేనా?